नमस्ते विन टीवी लंच टाइम न्यूज़ को स्वागत नेनु मी वीएसजी प्रसन्न कुमार विवरालकु वेल्ते प्रजा आरोग्यं कापाडमे लक्ष्यंगा तम प्रभुत्वं पनिचेस्तुंदनी दीनिलो भागंगाने सीएम रिलीफ फंड द्वारा आर्थिक सहायं अंदिस्तुन्नामनी राष्ट्र उप मुख्यमंत्री वैद्य आरोग्य शाख मंत्री आरणाने स्पष्टं चेशारु ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మంత్రి నాని అందించారు. అనంతరం ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏలూరులోని రామకోటి మైదానంను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చే నిర్ణయాన్ని మానుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. మంత్రి నాని వెంట ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిసర్వర్ ప్రసాద్, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, గంపల బ్రహ్మావతి, మున్నుల జాన్ గురునాథ్, వైకాపా నాయకులు మామిలపల్లి జయప్రకాష్, బొద్దాని శ్రీనివాస్, నిరుసు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. నాగరాజు క్రీస్తు బోధనను అనుసరిస్తే ప్రపంచంలో శాంతి సంతోషాలు వెల్లివిరుస్తాయని జిల్లా పరిషత్ చైర్మన్ కౌర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కౌర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన బైబిల్లోని అంశాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటే మానవుల మధ్య సోదరభావం పెంపొందుతుందని అన్నారు. అనంతరం దెందరూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాల మాట్లాడుతూ గురువులే ప్రపంచానికి మార్గదర్శకులని, వారి సూచనలతో ముందుకు సాగితేనే విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. ఏలూరు కథోలిక్ పీఠం బిషప్ పులిమేర జయరావు మాట్లాడుతూ యేసు జన్మ వృత్తాంతాన్ని వివరించారు. అన్ని మతాల వారితో సోదరభావంతో మెలగాలని, యేసు మార్గంలో పయనించడం ద్వారా విశ్వశాంతికి సహకరించాలని పిలుపునిచ్చారు. తొలుత అతిథులు క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలువురు ఆలపించిన క్రిస్మస్ గీతాలు, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి మేడిది జాన్సన్, ఏలూరు ఎంఈఓ సబితి నరసింహమూర్తి, వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్, జిల్లా అధ్యక్షుడు జీజేఎస్ స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గాన్ని, మన జిల్లాని మరింతగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎప్పుడు లేనటువంటి పథకాలు, ఎప్పుడు కూడా మనం చూడనటువంటి ప్రైవేట్ స్కూల్స్ కి తీసుకునే నాడు నేడు కార్యక్రమం ద్వారా
అన్న స్కూల్స్ యొక్క రూపురేఖ మార్చుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద గౌరవ ముఖ్యమంత్రుల యొక్క ఆలోచన విధానం కానీ భావితరాల భవిష్యత్తు మారాలంటే తప్పకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అని చెప్పి గట్టిగా నమ్మినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క తుపాకీగా మనందరం కూడా నడుస్తున్నందుకు మరొకసారి ఆనందిస్తూ In the past, Zebulun Naphtali Mandalamuna Avamanamuna Ucchenu and a humiliation state of life. Kani Bhavishyattulo Atade Prantamulaku Kirti Techunu Ekkadaite Viragagotti Nalagagotti Anagadrakkabadi Unnatuvanti Sthitini Merugudiddi Akkadi Nundi ఓ రాజుగా ఓ దేవుడుగా ఓ శక్తిగా బయలుదేరుతారు ఎలా అని చెప్పటం మనందరం విన్నాం ఈరోజు నా చేసి చూపిస్తా ఉన్నారు దానికి కారణం మీరు టీచర్స్ రాజకీయాల్లో కానీ లేదా సమాజంలో కానీ పెను మార్పులు తేగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక కమ్యూనిటీ టీచర్స్ కమ్యూనిటీ టీచర్స్ అంటే ఎడ్యుకేటెడ్ ఇంటెలిజెన్సియా మీరు సమాజాన్ని రాజకీయాలు కానీ శాసించేటటువంటి స్థితిలో ఉన్నారు ఏలూరు నగరంలోని పలు మార్కెట్లు రద్దీగా దర్శనమిచ్చాయి కార్తీక మాసం తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడంతో మాంసం ప్రియులు చేపలు మాంసం కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో మార్కెట్ల వద్దకు చేరుకున్నారు దీంతో వన్ టౌన్లోని గజ్జలవారి చెరువు వద్ద ఉన్న చేపల మార్కెట్ కొనుగోలు ధరలతో కిటకిటలాడింది ఈ క్రమంలోనే కొంతమంది కొనుగోలుదారులు విక్రయదారులు కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు కనీసం మాస్క్ ధరించకుండా భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు మార్కెట్ వద్ద పోలీసు గస్తీ కూడా లేకపోవడంతో ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు కరోనా థర్డ్ వేవ్ కొత్త వేరియంట్ హెచ్చరికలు వెలువడుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్ల పలువురు సీనియర్ సిటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు రాష్ట్రంలో చెడ్డి గ్యాంగ్ కదలికల నేపథ్యంలో ఏలూరు వన్ టౌన్ పోలీసులు అప్రమత్తమయ్యారు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు దీనిలో భాగంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులతో సిఐ ఆదిప్రసాద్ సమావేశం నిర్వహించారు చెడ్డి గ్యాంగ్ను అడ్డుకునేందుకు పలు సూచనలు చేశారు అంతేకాకుండా చెడ్డి గ్యాంగ్ ఫోటోలను సిబ్బందికి అందించి ప్రజలకు చూపించి అప్రమత్తం చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ చెడ్డి గ్యాంగ్ కదలికల నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు ఇలాగే చోట ఐసోలేట్ గా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇదంతా కూడా మనం చెట్టి గేమ్ గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ హాట్ టాపిక్ అంటే చెట్టి గేమ్ అదేనా
వారిని యాక్టివేట్ చేయాలి. ఇదే రోడ్డు తీసుకుని ఎలా వస్తే ఇంకేమన్నా మనకి ఇంపార్టెంట్, పంపుల చెరువులో వెళ్తే మా వాటర్ తగిలిపోతాడు. నల్లగర్ప భావశక్తి వారి రాజీపై మన దగ్గరే కదా, అంతే కదా పోలీస్ స్టేషన్ మళ్ళీ పూత పెడదు అంటుంది. భావశక్తి వారి పెట్ట కానీ ఇక్కడ నవాబ్పేట కానీ ఏమంటే అంబాడీపేటలో ఉంటాయి, గట్టిగా ఉంటాయి. మరి ఎక్కడెక్కడ ఉంటాయి? పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఊటపట్టణ పరిధిలో పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ రావుల దేశ యుపేష్ గారు ఆదేశాల ప్రకారం మరి పక్క రాష్ట్రాలు పక్క జిల్లాల్లో పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కొంతమంది క్రెడిట్ ఏంది అనే పేరుతో దొంగతనాలు చేస్తున్నట్టుగా, అలాగే దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కొంచెం మనకి వాట్సాప్ ద్వారా వైరల్ అవుతున్నాయి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. మళ్ళీ దానికి సంబంధించి చెడ్డీ గ్యాంగ్ అనే గ్యాంగ్ పక్క జిల్లాల్లో సంచరిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. కాబట్టి పక్క జిల్లా నుంచి మనకి అడ్జస్ట్మెంట్ పక్కనే ఉన్న జిల్లా ఉంది కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రామదాస్ శర్మ యుపేష్ గారి ఆదేశాల ప్రకారం ప్రజలందరినీ కూడా చైతన్యపరచడం కోసం రెడ్డి గ్యాంగ్ అనే దాని గురించి వాళ్ళందరికీ కూడా తెలియపరచడానికి కానీ ఈరోజు మరి ఏలూరు ఒకటోపట్నం వాళ్ళు ఉన్నటువంటి మహిళా పోలీసులు అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే చెడ్డి గ్యాంగ్లో ఉండేటువంటి గ్యాంగ్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ని మనం WMSKL ద్వారా వాలంటీర్స్కి వాలంటీర్ దగ్గర నుంచి ప్రతి వాలంటీర్ దగ్గర కూడా వాళ్ళ క్లస్టర్ అనేది కేటాయించబడింది. ఆ విధంగా WMSKL పరిధిలో ఉన్న వాలంటీర్స్కి వార్త చేరవేసి అక్కడి నుంచి క్లస్టర్లో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం చేరే విధంగా, అలాగే అలాంటి అనుమానితులు ఎక్కడైనా కనపడినట్లయితే వెంటనే పోలీసు వారికి అన్నడగాలకు కానీ అలాగే పోలీస్ స్టేషన్ నెంబర్లకు కానీ కంట్రోల్ రూమ్కి కానీ ఇలాగ చెప్పే విధంగా కూడా వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచే విధంగా ఈరోజు మన ఊటపట్టిన బదులు WMSKL అందరితో కూడా మీటింగ్ నిర్వహించారు. అదే కాకుండా ఏలూరు పట్టణంలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ద్వారా కూడా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా ప్రజలందరికీ కూడా చేరే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అందరికీ చేరిన తర్వాత దయచేసి ప్రజలెవరూ కూడా భయందన గురి కావద్దు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ అంతా కూడా అప్రమత్తంగా ఉంది. మీకు మీ ఏరియాలో ఎటువంటి అనుమానితులు కానీ ఎవరైనా సంచరిస్తున్నట్లయితే మాకు వెంటనే తెలియపడుతుంది. మేము వెంటనే వచ్చి వాళ్ళని ప్రచారించి వాళ్ళ మీద తదుపరి తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అనవసరమైన భయాలకు పోకుండా ఎవరైతే మీ ఏరియాలో అనుమానంగా తిరుగుతూ ఉంటారో వాళ్ళందరూ వివరాలు, అలాగే ఎవరైతే బయట నుంచి వచ్చి మీ దగ్గర ఉంటున్నారో మీ ఏరియాలో అనుసిస్తున్నారో వాళ్ళ అనుమానితుల యొక్క వివరాలు, అలాగే అదర్ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళందరూ వివరాలు కూడా మాకు తెలియకొచ్చినట్టయితే మేము వాళ్ళని విచారించి వాళ్ళ ఎటువంటి వారు అనేది చూసుకుని దాని ప్రకారం దొంగలు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ప్రజలందరూ కూడా మాకు సహకరించారు. ఏలూరులో ఆధ్యాత్మిక స్థలంగా పేరుగాంచిన రామకోటి మైదానంను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని మానుకోవాలని జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఏలూరులోని జనసేన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. రామకోటి మైదానంను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, నగర ప్రధాన కార్యదర్శి సరిధి రాజేష్, నాయకులు జనసేన రవి, ధర్మేంద్ర, వత్స మధు, అల్లు సాయి చరణ్, రాపర్తి సూర్యనారాయణ, వల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఆధ్యాత్మికంగా గుర్తింపు ఉన్నటువంటి ఏరియా ఏదైనా ఉందంటే అది రామకోటి. రామకోటి ప్రదేశాన్ని ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసి ఏదైతే పద్ధతి 33 ఇయర్స్ 30 ఇయర్స్ 20 ఇయర్స్ పద్ధతులు అయి ఉన్నాయో ఆ రకంగా లీజుకి ఇవ్వాలని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎజెండాలో చివరి భాగంలో చేర్చడం జరిగింది. అది రేపు 13వ తారీఖున మీటింగ్లో ప్రవేశపెట్టాలనేది. గతంలో కూడా మన ఏలూరు అప్పటి శాసనసభ్యులు
బడేటి కోటరామారావు గారు మరి యొక్క కాలవ కృష్ణా కెనాలకు అనుకున్నటువంటి దాదాపు 100-150 మంది వ్యాపారస్తులు చిన్న చితక వ్యాపారస్తులు ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి వారందర్నీ అక్కడి నుంచి తీసేసి తొలగించి వారి యొక్క జీవితాలను ఆ రోజున వారి యొక్క పట్ట మీద కొట్టినటువంటి పరిస్థితిని చూసాం. అది తీసివేసిన తర్వాత దాంట్లో ఆల్టర్నేటివ్ ఏ రకమైనటువంటి నిర్మాణం జరగకుండా ఈ రోజు కూడా గుడారాలు వేసుకొని అక్కడ ఎవరో ఒకరు అధికార పార్టీకి అనుకూలిగా ఉన్నటువంటి వారికి అక్కడ టెంట్లు వేసుకొని వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఎవరో ఇతరులు ఎవరో కూడా అక్కడ జీవించేటువంటి విధానం లేకుండా ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఆ స్థితి కొనసాగుతుంది. ఆ పాత వ్యక్తులకైనా ఇచ్చి వారిని అక్కడ వ్యాపారాలు చేసుకునే వారి ద్వారా ఈ యొక్క మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ యొక్క మున్సిపల్ ఏదైతే రామకోటి గ్రౌండ్ను కూడా శుభ్రపరిచి శుభ్రం చేసి దాని పక్కన ఏదన్నా కమర్షియల్ చుట్టూ పెహరి గోడలాగా ఇక్కడ స్కూళ్ళు పగలగొట్టు కూడా చేశారు ఏలూరులో. అట్లాంటి కార్యక్రమాలు అవి కూడా చేయొద్దు అని చెప్పేసి మరి యొక్క పాలక వర్గానికి మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాన్ని ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి దానిపైన ఉద్యమాన్ని ప్రతిఘటిస్తాం, ఈ అధికారుల దృష్టి తీసుకెళ్తాం, మున్సిపల్ కార్యాలయాన్ని కూడా నిర్బంధిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వతంత్ర సమరయోధులు, యాడ్ యూనియన్ వ్యవస్థాపకులు, ఏలూరులో ఇఫ్టూకి పునాది రాయి వేసిన అమరజీవి నెక్కలపూడి రామారావు స్ఫూర్తితో కార్మిక వర్గం భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఏలూరు మార్కెట్ యార్డ్లో ఆదివారం యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నెక్కలపూడి రామారావు పదవ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరజీవి రామారావు పోరాట పటిమను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు, సెక్రటరీ మంగరాజు రాము, ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి యువి, నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. గడిచిన కాలం ఈ సంవత్సర కాలంలో అని ఒక విషయం చెప్పారు. ఉత్తమైన ఆలోచన కాదని చెప్పి సందర్భంగా ఏలూరులో ఐఎఫ్టీయు సంస్థాపకులు, అఖిల భారతదేశంలో ఐఎఫ్టీయు సంస్థాపక సభకి హాజరైన స్వాతంత్ర సమరయోధులు, సిపిఎంఎల్ నాయకులు నెక్కలపూడి రామారావు గారు మరణించి 10 సంవత్సరాలైన సందర్భంగా దశాబ్ది స్మారక సభని ఇక్కడ యార్డు అమాలీయున నిర్వహించుకోవడం చాలా అభినందనీయమైంది. అలాంటి మహనీయుల జీవిత చరిత్రలను స్మరించుకొని వారి నుంచి విప్లవ స్ఫూర్తిని పొంది భవిష్యత్తులో ఆ బాటలో ప్రయాణం చేస్తానని శపథం వహించడానికి ఇది ఒక సందర్భం. అంతేకాకుండా ఇదే సందర్భంగా యార్డు అమాలీయునను వాళ్ళ యొక్క జమావ్యయాలు లెక్కించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడానికి కూడా ఈ సభ నిర్వహిస్తుంది. ఈ సభ విజయవంతం కావాలని యార్డు అమాలీయునని కార్మిక సోదరులందరికీ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఏలూరు పట్టణ కార్మికోద్యమంలో గత 35 సంవత్సరాలుగా ఎలా అయితే ఒక ఆదర్శప్రాయమైన పాత్ర పోషిస్తుందో అలాగే పోషించాలని, భవిష్యత్తులో తమ కుటుంబాలు కుటుంబాల పిల్లల్ని కూడా అభివృద్ధి చేసే ఒక మంచి మనుషులుగా అభివృద్ధి కావాలని, తమతో పాటు సంఘ అభివృద్ధి కోసం కూడా తమ కుటుంబాల అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి కోసం కూడా తమ వంతు కర్తవ్యాన్ని పోషించడానికి ఈ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా అమాలీ కార్మికులంతా దీక్ష వహించాలని చెప్పి ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఆకాంక్షిస్తున్నాను. నెక్కలపూడి రామారావు గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మార్కెట్ అయిన అమాయక కార్మిక సంఘం జరుపుతున్న ఈ సభకు సంబంధించి ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అమాలీ రంగానికి ఎలాంటి చట్టాలు లేవు. ఒక రకంగా వాళ్ళ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అమాయక కార్మికులకు ఉండి కూడా ప్రభుత్వం చేయాలని సహాయం పొందట్లేదు. ఖచ్చితంగా అమాయక కార్మికులకి ఒక సమగ్ర చట్టం కావాలి, సంక్షేమ చట్టం కావాలి. అలాంటి చట్టం చేయాలని అమాయక కార్మిక సంఘం తరఫున, ఐఎఫ్టీ రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే వాళ్ళ కార్మికులకు ఇబ్బంది గురవుతా ఉందో, అది బీఓసీ కార్మికులు కావచ్చు, అమాయక కార్మికులు కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కార్మికులు కావచ్చు, అసంఘటిత కార్మికులు కావచ్చు, ఎవరికి రక్షణ లేకుండా పోతా ఉంది. ఈ అసంఘటిత కార్మికులు రక్షించేందుకు ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అది మరి ఒక దశలో ఆన్లైన్ ట్రేడింగ్ వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా మన యూనియన్ ముందుగా దాన్ని గ్రహించి మన నాయకత్వం, మన కమిటీ, ఇటు మర్చెంట్స్, అటు రైతుల్ని అందరినీ మనం సమర్థపరిచి ఆ యొక్క విషయాన్ని అన్ని రకాలుగా అడ్డుకొని దాన్ని ఆపగలిగాం.
జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 16 నుండి భూ శంకారావం పాదయాత్ర జరుపునట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి రామకృష్ణ ఏ రవిలు తెలిపారు. ఏలూరు పోర్పేట అన్నే భవనంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడారు. జిల్లాలో భూ శంకారావం పాదయాత్ర జంగారెడ్డిగూడెం మండలం ఎర్రకాలువ రిజర్వాయర్ నుండి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుండి 20 వరకు పాదయాత్ర నిర్వహించి 20న ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో దీర్ఘకాలంగా భూ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వాటిని ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా పరిష్కారం చేయట్లేదు. వాటిని పరిష్కారం చేయమని కోరడం కోసం ఈ నెల 16వ తేదీ నుండి జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి ఎర్రకాలువ రిజర్వాయర్ నుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నాం. ఈ పాదయాత్ర జంగారెడ్డిగూడెం మండలం, టీనర్సాపురం, లింగపాలెం, పెదవేగి మండలాల మీదుగా ఏలూరు కలెక్టరేట్కి 20వ తేదీన చేరుతుంది. ఈ పాదయాత్ర 5 మండలాలు, 125 కిలోమీటర్లు, 30 గ్రామాల్లో ఆగి ప్రజలతో మాట్లాడి భూ సమస్యలు తెలుసుకుని వారందరినీ కూడా ఈ భూ సమస్యల మీద ఐక్యంగా ఉద్యమిద్దామని చెప్పేసి పిలుపునిచ్చి 20వ తేదీన కలెక్టరేట్కి చేరబోతుంది. ఈ పాదయాత్రని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారు. ఈ యాత్రలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడా సుబ్బారావు గారు పాల్గొంటారు. 20వ తేదీన ముగింపు సభకి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు గారు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి భూ సమస్యలన్నింటినీ దృష్టికి తీసుకొచ్చి వీటిని పరిష్కారం చేయమని, దీనికోసం సీరియస్గా ఒక షెడ్యూల్ను ప్రకటించి దానికోసం మొత్తం ఎక్కడెక్కడ ఏ భూ సమస్యలు ఉన్నాయో గుర్తించి పరిష్కారం కోసం ఒక టైం టేబుల్ని ప్రకటించమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని మేము కోరబోతా ఉన్నాం. ఆ భూములు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, పేదలకి ఏకసాలు పట్టాలని కోరుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంకా ఇలాంటి జిల్లాలో ఉన్న భూ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నాం. ఈ పాదయాత్రకి అందరూ సహకరించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే పేదలకు చెందే 16 రకాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని పేదలకి, దళితులకి, గిరిజనులు, ఇతర కులాల్లో ఉన్న పేదలందరికీ పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. దీంతోపాటే రేపు 20వ తారీఖు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం పాదయాత్ర సందర్భంగానే ధర్నా చేయబోతున్నాము. దీంట్లో వందలాది మంది ప్రజల్ని పాల్గొనుపు చేసి ఎక్కడైతే ఈ జిల్లాలో ఉన్న భూ సమస్యలు ఉన్నాయో, దెందులూరు, చింతలపూడి, లింగపాలెం, టీనర్సాపురం, బుట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతాలు 170 చట్టం సంబంధించి భూములు కానీ, ఎల్టీఆర్ భూముల సమస్యలు కానీ, ఇలాంటి రకాల 16 రకాల భూ సమస్యల మీద రేపు 20వ తారీఖు ధర్నా చేయబోతున్నాం. ఈ ధర్నాలో కూడా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సందర్భంగా పిలుపునిస్తుంది. పోలవరంలో నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. గిరిజనేతలకు R&R ప్యాకేజీ చెల్లించాలంటూ నిరవధిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గోదావరి వరద పేరుతో గ్రామాలను ఖాళీ చేయించి నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన నష్టపరిహారం ఇస్తేనే గ్రామాలు ఖాళీ చేస్తామని అంటున్నారు. 18 సంవత్సరాలు పూర్తయిన ఆడపిల్లలకు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. ప్రాజెక్టు ఎగువ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్న నిర్వాసితులకు విద్యుత్ లేక, తినడానికి తిండి లేక అల్లాడుతున్నామని అన్నారు. గోదావరి వరద పేరుతో హడావిడిగా అధికారులు తమను బయటకు తీసుకొచ్చి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దీలలో అద్దెలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. నిర్వాసితుల ఐక్య వేదిక తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క రోజు మన యొక్క బాధలు, మన యొక్క సమస్యలు, మనం ఏదైతే మన కుటుంబంతో ఇబ్బంది పడుతూ ఉన్నామో ఆ సమస్యలన్నీ కూడా మీడియా ద్వారా ప్రభుత్వానికి మనం వివరించాలని ఈరోజు మనం చూస్తే పోలవరం నుండి ఇటు కృష్ణానది వరకు, ఈ గోదావరి నుండి అటు వైజాగ్ వరకు, ఈ మధ్యలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలన్నిటికీ కూడా నీరు అందించి వాటిని సస్యశ్యామలం చేసి అనేక మందికి మరి పంటలు పండించి వారికి సమృద్ధి కలగాలని మరి ప్రభుత్వం యొక్క ఆలోచన. మేము రైతులకు వ్యతిరేకం కాదు, ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి చేయాలని మా రాజేష్ గారు చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చి ఆయన చెప్పిన ప్రకారం కింద మేము చేసాం. అలాగే విధంగా అందరూ కూడా మీరు చెప్పిన అందరూ చాలా మంది వచ్చారు. ఇంకా రావాలని రేపు ఈ రోజు మేము మళ్ళేసుకొని మేము ఇంక ఎన్ని రోజులైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. అలాగే మీడియా మిత్రులు అందరికీ మా నమస్కారాలు. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి పోలవరం దాని యొక్క ప్రణాళిక ప్రారంభంలో అధికారులు వచ్చి మేము మా విలేజ్లన్నీ కూడా గోదావరి ముంపుకి ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల అడ్డుకట్ట వేయడం వల్ల మొత్తం ఆగస్టు నెల నుంచి కూడా మునిగిపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నామండి. అక్కడ మాకు తాగడానికి నీళ్లు లేవండి, ఉండటానికి ఇల్లు లేదండి, మొత్తం ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి
బురద గట్ట పట్టేసండి, చాలా ఇబ్బంది పడ్డామండి, పడుతున్నాం, ఇప్పుడు కూడా పడుతున్నామండి. అధికారులు మాత్రం ఆగస్టు నెలలో వచ్చి, ఆగస్టుకు ముందు జూలైలో వచ్చి మాకు మీ ప్యాకేజీ అందజేస్తాం, మీరందరూ కూడా వచ్చేసి కింద ఉండండి అనేసి అని మమ్మల్ని బలవంతంగా అధికారులు తీసుకొచ్చి ఇక్కడ పడేశారండి. అద్దిళ్లలో ఉంటున్నామండి, అద్దె కట్టుకోవడానికి ఇబ్బంది, చాలా అవస్థలు పడుతున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారండి. అక్కడ ఇంకా కొంతమంది రానటువంటి నిర్వాసితులు ఉన్నారండి, చాలామంది ఉన్నారండి, 2-3 గ్రామాలు నిర్వాసితులు ఉన్నారండి. వాళ్ళకి కరెంటు లేదండి, ఉండడానికి ఇల్లు లేక అడవుల్లో బరకాలు వేసుకొని, చిన్న చిన్న బరకాలు వేసుకొని ఉంటున్నారండి. ఇల్లు కూలిపోయి మొత్తం బురద పట్టేసి ఎంత ఇబ్బంది పడుతున్నారండి. రోడ్డు మార్గం వెళ్ళడానికి రోడ్డు మార్గం లేదండి. రోడ్డు మార్గాన్ని వెళ్ళాలంటే గడ్డబీల మీద నుంచి వెళ్ళాల్సి వస్తుందండి. అది కూడా రోడ్డు కూడా సరిగ్గా లేదండి. ఇలాగ వెళ్దామంటే బోట్ అండి. బోట్ అంటే మళ్ళీ ఎలాగండి, ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పురుషోత్తపట్నం ఒక జగన్ అక్కడ పోచంగండి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ బోటు మీద వాళ్ళు తీసుకు ఆటో ఇక్కడి నుంచి ఆటోలు అండి, ఆటోల మీద నుంచి మళ్ళీ తీసుకెళ్ళడానికి మళ్ళీ బోట్ అండి. ప్రతి ఒక్క కూడా నిర్వాసితుడండి. హాస్పిటల్కి రావాలంటే మేము పోలవరం రావాలండి. మేము ఎంతో ఇబ్బంది పడుతున్నారండి, చంటి పిల్లలతో, చిన్న 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 పిల్లలతో అండి. బోటు ప్రయాణం అంటే ఎంత భయంకరంగా ఉంటుందండి. 35-40 కిలోమీటర్ల నుంచి బోటు ప్రయాణాలు చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లో చూపించుకొని మళ్ళీ వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు బోటులో ప్రయాణం అంటేనే చాలా భయంకరంగా ప్రాణాలు గుప్పట్లు అరిచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తుందండి. మరి రోడ్డు ఉంటే మాకు ఇంత అవస్థ ఉండదండి. మేము అక్కడ మా గ్రామాల్లో మేము ఉండేవాళ్ళం అండి. మాకు మొత్తం వాటర్ లాగేసిందండి. మాకు రోడ్డు మార్గం ఇవ్వట్లేదండి. కనీసం ప్రాజెక్టు కొండ దగ్గరికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేదండి. పోలీస్ చెక్ పోస్టులు పెట్టండి, మమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేస్తున్నారండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.